గుంటూరు జిల్లా శ్రీకాళహస్తి అడవి పుత్రుల ఆకలి తీర్చడం కోసం అడవిపాట పట్టణ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి దట్టమైన అడవిలో 32 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఆపన్నహస్తం అందజేసిన స్థానిక ఎమ్మెల్యే 225 కుటుంబాలకు ఓ పూట అన్నం బియ్యం కూరగాయలు కోడిగుడ్లు పండ్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బియ్యపు మధు మా కోసం వచ్చావా స్వామి అంటూ ఎమ్మెల్యేకి చేతులెత్తి మొక్కిన గిరిజనులు करोना वायरस भयंतो 40 रोजुलुगा अडविलोने आकलितो अलमटिस्तुन्न अडवि पुत्रुल कोसम श्रीकाळहस्ति एम्मेल्ये बियपु मधुसूदन रेड्डी अडवि बाट पट्टारु ट्राक्टर मीद कोंत दूरं मरिकोंत दूरं एड्लबंडि इंकोंत दूरं नडुचुकुंटू 16 किलोमीटर्लु सदाशिव कोन अडविलोकि चेरुकुन्नारु दट्टमैन अडविलो चिन्न गुडारालु वेसुकोनि बिक्कुबिक्कुमंटू आकलितो अलमटिस्तुन्न वारि वद्दकु वेळ्ळि बियं विविध रकाल कूरगायलु कोडिगुड्लु अरटि पंडतो पाटु ओ पूट भोजनं तयारु चेसि तीसुकेल्लि पंपिणी चेशारु సరేనా వాడు పెట్టుకోమని అందరికి కూతురు ఒక్కరు గెడ్డ ఒక్కరు కట్ చేసి ఇంటికాడ వర్క్ చేస్తుంది అడిగి ఎత్తుకుందాం ఇళ్ళల్లో టీవీలు పెట్టుకుని ఏసీలు పెట్టుకుని ఉండేలేకపోతున్నామే మీరు అంటున్నారు మీ ఇల్లు భలే ఉండవు కదమ్మా आर कुछ पद गुड वस्तु पिछले चलने मूड बाउलन्नी जात तीसुकुंटारु कदा एंत संपादिस्तारु ये साकुलो अट कादु अंटे एंत एक्कड पोयि तीसुकुंटारु ये साकु कोंडल आड కట్టకి 5 ఎన్ని కట్టలకు వస్తారు మీరు రోజుకి మాకు 200కి 300 కట్టకు వస్తాయి मंदिर चूस्ट सारे मैं चूस्ट
తెలి పేదోళ్ళు మాకు కొన్ని టీవీ కథనాలు ఇనే వచ్చినాం మేము కూడా మాకు కూడా ఈ పేపర్స్ ఈ ఛానల్లో చెప్పారు పలాన ఏరియాకి ఇంకా వీలేదని ఎందుకంటే చూపించారు మీడియా సోదరులు మా రవెన్న వాళ్ళంతా పలాన ఏరియాలు వీలేదంటే ఇక నుంచి బయలుదేరినాం ఇప్పుడు నేనైతే ఫస్ట్ సైన్ చూస్తాం ఇంత మూడు నెలలు ఒక అడవిలో ఉంటారనేది గొప్ప అసలుకి మేము 10 రోజులు ఇళ్లలో ఉన్నాం బయట వచ్చేస్తున్నారు అందరూ కాబట్టి మీకు గుడ్డులో గుడ్డులు తీసుకొని వచ్చినాము బియ్యము కూరగాయలు మా శక్తి మించి సరేనా ఇంత కష్టపడాలి ఖచ్చితంగా మీ అందరికి జగన్ అన్న ఆయన ఏందంటే అందరికి సహాయం చేయండి అందరికి రేషన్ ఇవ్వండి డబ్బులు ఇవ్వండి ఎవరు ఆకిల్లో ఉంటే వాళ్ళ ఆకిలు తీర్చమని మమ్మల్ని పంపిస్తున్నారు అర్థం కాల మేము అందరం కూడా ఎందుకు వస్తున్నాం అంటే ప్రతి ఎమ్మెల్యే కూడా 10 మంది సహాయం చేయాలని వస్తున్నాం ఇప్పుడే మాకు ఇప్పుడు ఎలక్షన్ లేదు మనకేం ఓటు లేవు కానీ ఈ అడవిలో ఉండి వాళ్ళకి రెత్తుకొని రావటం అంటే కొన్ని మీడియా సంస్థలు కూడా పలాన అడవిలో ఎంతమంది ఉన్నారు వాళ్ళకి కూరగాయలు అందటం లేదు బియ్యం లేదు వాళ్ళు చాలా దూరం నడవాలి 10 కిలోమీటర్లు రావాలి ఆయన ఒకసారి వచ్చి పోవాలంటే షాపులు కొల్లే ఉన్నారు అందులో ఇప్పుడు కూడా మీకు పాపందరూ పేదోళ్ళు అడవిలోంచి మంచి వాళ్ళు ఈ తక్కువ కోసలు ఇస్తున్నారా ఏ ఊరు వాళ్ళు ఈ తక్కువ కోసేవాళ్ళు మా ఊరు ఒక ఆయన ఒకరోజు జాగ్రత్తగా ఇవ్వండి పెద్ద ఆయన డబ్బులు కూడా 2 రూపాయలు ఎక్కువచ్చండి పేదవాళ్ళు కొంచెం చూసి 2 రూపాయలు ఈ కష్టకాలంలో ఇవ్వండి సరేనా మీకేం కావాలా గవర్నమెంట్ తరఫున మీకేం కావాలో కూడా చేయిస్తాం సరేనా జగన్ అన్న చదువుకున్న పిల్లకాయలు 10,000 రూపాయలు ఇచ్చాడు ఇచ్చినాడు లేదా డోక్రా 0 వడ్డీ తెలుసు కదా ఈ కష్టకాలంలో ఇచ్చాడు మహానుభావుడు దేవుడో కాదా జగన్ అన్న ఖచ్చితంగా మనందరూ ఫోటో పెట్టుకోవాలి పెట్టుకుంటారు లేదా ఎవరు ఫోటో పెట్టుకుంటారా జగన్ అన్న ఫోటో కాబట్టి ఎందుకంటే ఇంత దూరం వచ్చి మనకి ఇంత సహాయం చేసినందుకు జగన్ అన్నకే జై మిషన్ ఒకటి వచ్చినారు కదా ఈరోజు చేస్తున్నప్పుడు మీరు స్వాబ్స్ ఇస్తున్నారు వచ్చే ప్రతి ఒక్క పేషెంట్ కి మరి ఎలా చేస్తున్నారు మీరు ట్రీట్మెంట్ చేయాలి కదా వాళ్ళకి ఇప్పుడు రెడ్ జోన్ లో మరి అంతే కదా ఇంకెప్పుడు ఇస్తారు ఇప్పుడు ఇస్తారు బయటకు మీరు లోపలే ఉంటారు కంఫర్టబుల్ గా ఇస్తారు ఈ గోడ కొంచెం ఇంచి పగల గోడ సరిపోతుంది కానీ ఈ టైంలో కస్టమర్ కట్టేసి అది క్లోజ్ చేసుకోవాలి ఇది కూడా కొంచెం ఒక ప్రైవేట్ షీట్ కూడా క్లోజ్ చేసుకోవాలి ఈ సైడ్ నుంచి అది అంటే నెక్స్ట్ షూట్ ప్లాన్ ఫర్ దట్ అంటే మళ్ళీ తెప్పిస్తాను సో సో మీకు పోస్ట్ థర్డ్ ఓపెన్ డిమాండ్ ఇప్పుడే మిగిలిపోతారు మీకు వాళ్ళు ఖచ్చితంగా మీ దగ్గరికే పంపిస్తారు నెక్స్ట్ ఓపెన్ స్టార్ట్ అయిన తర్వాత కూడా